తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే విద్యార్థులు నిరుద్యోగ యువత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామనేటువంటి ఒక భావనతోని విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోని కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపచేయటం, దానికి అనుగుణంగా ఇవాళ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం, రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఇలా గత దశాబ్ద కాలం రెండు పర్యాయాలు అంటే ఆనాడు కేవలం కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా భావించి రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఈ రెండు పర్యాయాలు కూడా అటు విద్య పట్లే కానీ ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన పట్లే కానీ అసలు వారు ఉద్యమ లక్ష్యాలనే నీరు గార్చడంతోని ఇలా ప్రజానీకం ముఖ్యంగా నిరుద్యోగ యువత ఏదైతుందో రాష్ట్రంలో మార్పు కావాలని చెప్పని భావించటం, దానికి అనుగుణంగా వీళ్ళ రాష్ట్రం ఏర్పాటులో చొరవ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించటం, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఏ నిరుద్యోగ యువత ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో ఆ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక భావనతోని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా, తదుపరి 10 సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా, అంటే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడితే తదుపరి 4 సంవత్సరాలలో 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయటం, ఇన్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఏదైతుందో 6 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా వీళ్ళ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచి పేర్కొనటం ఇది మనకందరికి తెలిసిందే. ఇలా రిక్రూట్మెంట్ సంబంధించి ప్రధాన భూమిక పోషించేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు తెలియదు కాదు. అంటే వాస్తవంగా ఒకప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే వీళ్ళ గతంలో గంటా చక్రపాణి గారు చైర్మన్ ఉండిదే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూజ్ టు టేక్ వారి ఇక్కడ అమలు చేసిన ఒక విధానాన్ని వారు ఒక విధంగా మార్గదర్శకం తీసుకున్నారు. ఏమంట నెక్స్ట్ టర్మ్ జనార్దన్ రెడ్డి గారు చైర్మన్, ఈ నెక్స్ట్ కమిటీ ఏదైతే కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందో అది పూర్తిగా అవకతవకలకు అవినీతికి ఆస్కారం కల్పింప చేయబడే విధంగా, అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే పేపర్లు అంగట్లో అమ్మకానికి లభించే అటువంటి ఒక పరిస్థితిని మనం గమనించడం అని చెప్పంటాడు. సరే దానికి ప్రభుత్వం కూడా వంత పాడటం, ఆనాటి ప్రభుత్వం వాళ్ళపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం, వాళ్ళు కూడా మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయకపోవటం, ఇది వాస్తవంగా ఏదైతుందో ది చైర్మన్ అండ్ మెంబర్స్ ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళు మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయాలి, కానీ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళకు అండగా నిలవడంతో వాళ్ళ రాజీనామాకు కూడా ముందుకు రాలేదు. సరే ఎప్పుడైతే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారే కానీ ఇంకా ఇద్దరు సభ్యులు వారు రాజీనామా సమర్పించడం ఇమీడియట్లీ గవర్నర్ గారికి ఏదైతుందో ఆ రాజీనామాల పట్ల తగు నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నివేదించడం జరిగింది. దాదాపు 4 రోజులు గడుస్తుంది, 1 మంత్ 4 రోజులు గడుస్తుంది. ఇప్పుడు నియామక ప్రక్రియ అన్లేస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈస్ ఫుల్లీ గ్యాప్ ఈస్ ఫిల్డ్ అప్ ది చైర్మన్ పోస్ట్ గ్యాప్ ఈస్ ఫిల్డ్ అప్ వి కెనాట్ ప్రొసీడ్ విత్ ది నోటిఫికేషన్. ఇవాళ నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టబడాలి అని అంటే ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గ్యాప్ అనేది భర్తీ చేయబడాలి. ఇలా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఒక సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి ఉన్నది, ఓన్లీ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది హెల్డప్ అయి ఉన్నది. ఇప్పుడు గవర్నర్ గారు ఏదైతున్నదో దాదాపు 4 రోజులు గడుస్తుంది, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారే కానీ ఇతర సభ్యుల రాజీనామాలకు సంబంధించినటువంటి ఒక ఆమోదానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం
మీరు జాప్యం కావడంతో నిరుద్యోగ యువతలో ఏదైతే ఒక విధమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే మళ్ళీ వన్ మంత్ అయితే మనకు పార్లమెంటరీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఒకసారి పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇట్ విల్ గో టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్, మార్చ్ ఏప్రిల్ దాకా పోతుంది. అయితే ఇది గ్యాప్ పీరియడ్ వల్ల మన నోటిఫికేషన్ వచ్చే లోపు ఏదైతుందో, ఏదో ఒక నోటిఫికేషన్ జారీ చేయబడ్డట్టయితే మనకు కొంత ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తాం. మాకు ఈ ప్రభుత్వం ఏదైతుందో ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ఆరంభించిందని చెప్పి, ఉద్యోగాల ప్రక్రియ ఆరంభించబడాలి అని అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ గ్యాప్ ఫిల్అప్ కావాలి. కాబట్టి నేను గవర్నర్ గారు విజ్ఞప్తి ఏం చేస్తున్నా అని చెప్పంటే, ఇవాళ మీరు ఈ చైర్మన్ అండ్ పబ్లిక్ సబ్స్క్రిప్షన్ సభ్యులకు సంబంధించి ఏదైతే వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసిండ్రు. ఇక్కడ సభ్యుల తొలగింపు అంటేనేమో మనం దాన్ని రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి ఆమోదం పొందవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు అనేది లేదు. ఇక్కడ చర్యలు అనేది తదుపరి అంశం. ఇప్పుడు విచారణ కొనసాగుతున్నది, ఆ విచారణ పూర్తి చేయబడ్డ తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకోవటం అనేది ఆ నివేదికకు అనుగుణంగా చర్యలు ఉంటాయి. బట్ మీ టైం బిహార్ దే హావ్ అండ్ దేర్ ఓన్ వాలంటీర్లీ రిజైన్డ్, కాబట్టి అవి ఆమోదింప చేయటం అనేది మన గవర్నర్ గారి పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం అది. కాబట్టి నేను గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది, వారికి లిఖితపూర్వకంగా ఏదైతుందో వారికి నేను ఒక లేఖ రాస్తున్నాను. ఈ చైర్మన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఇట్స్ టూ మెంబర్స్ హూ టెండర్డ్ దేర్ రిజిగ్నేషన్స్ అండ్ సబ్మిటెడ్ టు ది స్టేట్ గవర్నమెంట్ విచ్ వర్ ఫార్వర్డెడ్ టు ది హానరబుల్ గవర్నర్ విచ్ వర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ ది హానరబుల్ గవర్నర్. కాబట్టి ఈ రిజిగ్నేషన్స్ రాజీనామాల పట్ల గవర్నర్ గారు తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్అప్ చేసే విధంగా ఈ చైర్మన్ గారే కానీ ఇతర మెంబర్లు వారి స్థానే నూతన చైర్మన్ సభ్యుల నియామకం చేసుకోవడానికి అవకాశం కల్పింపజేయబడాలి. అప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసడానికి అవకాశం వస్తుంది. కాబట్టి గవర్నర్ గారికి ఈ రాజీనామా చైర్మన్ గారిదే కానీ సభ్యులదే కానీ ఏదైతే ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ గారికి నివేదించడం జరిగిందో దానిపై వారు త్వరితగతి నిర్ణయం తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక వారు ఎందుకు చేస్తున్నా చెప్పి నేను హౌకనే సే, బట్ ఏదైనా కానీ ఏదైతున్నదో నెల రోజులు గడిచిపోయింది. సాధారణంగా ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారి కానీ సభ్యులపై ఆరోపణలు వచ్చి వారు తొలగించేటువంటి ఒక పరిస్థితి వస్తే వీ హ్యావ్ టు టేక్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏదైతుందో తొలగింపు అంశం లేదు. దే జనరల్స్ హ్యావ్ టెండర్ ది రిజిగ్నేషన్. కాబట్టి దీన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అసెంట్ కూడా అవసరం లేదు. గవర్నర్ గారి ఇది వారి ఆధ్వర్యంలోనే నిర్ణయం తీసుకున్నటువంటి ఒక అవకాశం ఉన్నది. కాబట్టి గవర్నర్ గారికి ఏదైతుందో రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత పక్షాన బికాజ్ ఐ బీయింగ్ ఎమ్మెల్సీ ఎలక్టెడ్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఏదైతుందో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఈ ఉద్యోగాల కల్పన ఖాళీల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించడానికి మీరు తక్షణమే నిర్ణయం తీసుకోవాలనే పని గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.